Yeah, guys, good evening. Good evening, all of you. So, గుడ్ yeah, ఈవినింగ్ సక్సెస్ఫుల్గా మన యొక్క కోర్స్ అనేది స్టిల్ ఎస్టర్డేతో కంప్లీట్ అయిపోయింది. లైక్ మీకు ఏవైతే చెప్పు ఉన్నానో, టాలీ ప్రైమ్ కావచ్చు అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్స్. ఓకే, మీరు ఇంకా డైలీ మీకు టైం ఉన్నప్పుడు ఆన్లైన్ అసెస్మెంట్స్ ఆల్రెడీ కొన్ని రాసి ఉంటారు, ఒకసారి ఓపెన్ చేసి రిమైనింగ్ కూడా పెండింగ్ ఉన్నట్టు చేసేయాలి. సో బిఫోర్ ఆఫ్టర్ జాయినింగ్కి ముందు ప్రజెంట్ ఇప్పటికీ మీరు టాలీ ప్రైమ్ మీద అడ్వాన్స్ ఎక్సెల్ మీద ఎంత గ్రిప్ తెచ్చుకున్నారు, తర్వాత మీ పేరు, మీరున్న డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్, మీ క్వాలిఫికేషన్ ఏంటి, అవి చెప్పి మీరు కోర్స్ ద్వారా ఎంతవరకు సాటిస్ఫై అయ్యారో వాటిని డిస్కస్ చేయాలి. ఓకేనా? ఓకే లక్ష్మణ్, స్టార్ట్. చెప్పండి సార్. లక్ష్మణ్ చెప్పండి. సార్, నేను ఈ టెలిఫోన్ నేర్చుకున్నాను. ఇప్పుడు మీ నేర్చుకున్న పేరు, తర్వాత యా పేరు, డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ క్వాలిఫికేషన్. ఓకే, అండ్ ఓకే, పల్లె లక్ష్మణ్, యా పల్లెల డిస్ట్రిక్ట్ యా తెలంగాణ. అండ్ నాది క్వాలిఫికేషన్ వచ్చేసి బికామ్ అండి. యా సార్, ఓకే డన్. నేను టాలీ నేర్చుకోవాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ నాకు కుదరకపోవడంతో నేను ఆన్లైన్లో నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఇప్పటివరకైతే సబ్జెక్ట్ అయితే బాగానే ఉంది. సో యా టాలీ ప్రైమ్ మెటీరియల్స్ కానీ సబ్జెక్ట్ కంటెంట్ కానీ 100% నేర్చుకున్నామని కాన్ఫిడెంట్ వచ్చిందా? వచ్చింది సార్, అంటే 100% కాకుండా 98% అయితే చెప్పగలుగుతుంది సార్. నేనైతే ఓకే అంటే 2% మన ఫుల్గా అయితే మనమైతే అనుకోవద్దు సార్ అట్లా, ఓకే ఎందుకంటే 100% మనం అనుకోవడము చాలా రాంగ్ అయ్యేది. ఎందుకంటే లోతు ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా సాఫ్ట్వేర్ ఇంకా ఇంకా సాఫ్ట్వేర్ అనేది కంటిన్యూస్ లెర్నింగ్. ఓకే ఉంటా ఉంటా నేర్చుకోవాలనేది ఇంకా నేర్చుకోవాలని అనుకుంటాం, కానీ అది కంప్లీట్ అనేది ఎప్పటికీ మనం చెప్పలేము సార్. ఓకే ఎందుకంటే ఏది నేర్చుకున్నా కానీ మనము మనకు సబ్జెక్టు వచ్చేంత వరకు మనకు ఈ మనం ఈ వర్క్ని ఈ విధంగా మనం చేయగలుగుతాం అని ఉంటుంది, కానీ మనం బయట పెట్టినప్పుడు మాత్రమే అది మాకు సాఫ్ట్వేర్, సార్. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నావు అంటే ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ అవును చేయలేకపోతే సార్, ఎంత పెద్ద సాఫ్ట్వేర్ అయినా మర్చిపోతాం. మనం మనుషులం, అన్నీ మర్చిపోతాం గుర్తు ఉండాలంటే ఇప్పుడు ఉండవు. ఓకే, ఉండవు సార్, సో డన్. ఎందుకంటే మనము రొటీన్ రొటీన్ చేస్తున్నప్పుడు మాత్రమే ఆ సబ్జెక్ట్ మనకు గుర్తుంటుంది సార్. యా ఏదైనా సరే, ఇదే ఈ కోర్సు కానీ సబ్జెక్ట్ కానీ మనము డైలీ చేసే ఏదైనా ఏ వర్క్ అయినా సరే ఓకే అలా ప్రైమ్ చేసినప్పుడు మాత్రమే మనము మెట్ ఆ సబ్జెక్టుని మనము గిఫ్ట్ వచ్చినట్టు అనుకుంటున్నాం సార్. అయితే ఓకే డన్. మెటీరియల్స్ ఎలా ఉన్నాయి? టాలీ ప్రైమ్ మెటీరియల్స్ ఎలా అనిపిస్తాయి? సార్, మెటీరియల్ అయితే చాలా బాగున్నాయి సార్. ఎందుకంటే ఒకసారి మనం విన్నా కానీ చూసినా కానీ మళ్ళీ దాన్ని ఒకసారి చూసుకున్నాం అనుకో, అది ఏ స్టెప్ ఎట్లా వస్తుంది, ఏ కథ అనేది మనము చూసుకున్నట్టయితే అది సబ్జెక్ట్ ఏంటంటే అక్కడ మనము సరిగ్గా చూడకపోయినా ఉదయం జస్ట్ కన్ఫ్యూజన్లో ఉన్నా కానీ అక్కడ అయితే కొంత క్వాలిఫై అవుతుంది సార్. క్వాలిఫై ఓకే వచ్చేస్తుంది, ఎందుకంటే ఓకే సార్ ఈ స్టెప్ బై స్టెప్ ఇట్లా తీసుకున్నాడు, ఇది ఇట్లా వచ్చింది, ఇది ఏ గ్రూప్లో వచ్చింది, ఇది ఏ ఏ వచ్చేలా వచ్చింది, ఇది ఇన్వాయిసా లేదా సేల్సా పర్చేసా ఏదన్నా జనరల్సా ఏదన్నా కాంట్రనా పేమెంటా రిసిప్టా అనేది మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు అది మనం అది తెలుసుకొని ఉండాలి ఫస్ట్. దేంట్లో వస్తుంది ఇది ఓకే అసలు కంటెంట్ ఈ సమ్ము ఈ కంటెంట్ ఎలా ఏ దేంట్లో వస్తుంది మనకు అనే దాన్ని మనం గుర్తించినప్పుడు మాత్రమే ఆ సబ్జెక్టును సాల్వ్ చేయగలుగుతాం సార్ మనం అయితే. ఓకే ఎందుకంటే కంటెంట్ మెటీరియల్ బాగుందా, నీకు బాగా అనిపించదా? బాగానే ఉంది సార్ నాకైతే. ఓకే గుడ్. సో ఆన్లైన్ అసెస్మెంట్స్ కూడా టైం ఉన్నప్పుడు మిగతావి పెండింగ్ కంప్లీట్ చేయాలి కంపల్సరీగా. ఓకేనా? సో ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్ జాబ్కి వెళ్తే మినిమం ఒక 80% అయినా చేయగలగని శక్తి అయితే ఉందిగా. ఉంది సార్ నాకైతే. ఎలా చేయాలి? ఎంట్రీస్ పర్చేస్ కానీ, ట్రేడింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇవన్నీ ఎలా ఎంట్రీస్ పాస్ చేయాలి అనేది క్లియర్ కట్గా నేర్చుకున్నారు అంటారు. ఓకే నేర్చుకున్నాను సార్ నేను. యా గుడ్. ఎందుకంటే మన రియల్ టైంలో కూడా కొంచెం చేంజ్ అవుతుంది సార్, అంటే ఇలానే వస్తాయని మనం అనుకోవద్దు, 100% చేంజ్ అవుతాయి. డిఫరెంట్ ఉంటుంది సార్.
అదే. కొంచెం డిఫరెంట్ ఉంటుంది బట్ మనం ఆడికి వెళ్ళిన అనుకుంటాం, తర్వాత సార్ చెప్పినట్టే వస్తాయిలే, మన సార్ చెప్పినట్టు వస్తాయిలే, అట్లనే పాడ సార్ కాదు కాదు సార్. ఎందుకంటే అక్కడ ఉపయోగకాల మనం చేసే కంపెనీ డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది సార్. హండ్రెడ్ అలాంటప్పుడు పర్సెంట్ ఆడికి మనం వెళ్ళిన తర్వాత వాళ్ళ వాడు ఆ కంపెనీ ఆ చెప్పేది కంపెనీ ఏంటి, ఎలా ఉంది నేను ప్రొసీజర్ చెప్పేది అనేది విను, చూసుకొని తర్వాత. నేను చెప్పేది విను లక్ష్మణ్. ఓకే, సో ఆ ఓకే సార్. కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ప్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా మినిమం 1 మంత్ వరకు మీకు వర్క్ అలాట్ చేయరు. ఆ కంపెనీలో ఉన్న ఏ కంపెనీనా కానీ దాని యొక్క ప్రొడక్షన్ కంపెనీ ట్రేడింగా సర్వీసా అనే అవన్నీ క్లియర్ కట్గా మీకు 1 మంత్ వరకు కేటీ ఇస్తారు, నాలెడ్జ్ ఇస్తారు. దాని తర్వాతే నువ్వు సబ్జెక్ట్కి ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది నీ జాబ్కి. ఓకేనా? యా డన్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్. అండ్ నెక్స్ట్ ఓకే వన్ సార్. శ్రావణి, శ్రావణి మీరు చెప్పండి. యా, ఎలా ఉన్నాయి క్లాసెస్ కానీ, ఎక్సెల్ కానీ, టాలీ కానీ, తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ కానీ ఎలా అనిపించాయి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మై నేమ్ ఇస్ శ్రావణి, ఐఎమ్ ఇన్ హైదరాబాద్. ఓకే మై క్వాలిఫికేషన్ డన్ మై బిఎస్సి గ్రాడ్యుయేషన్. ఓకే, బిఫోర్ ఐ హ్యాడ్ జాయిన్ టాలీ, ఓకే ఐ హ్యాడ్ నో నాలెడ్జ్ అబౌట్ అకౌంట్స్ ఆల్సో. ఆఫ్టర్ ఐ జాయిన్ టాలీ, నవ్ ఐ యామ్ గుడ్ ఎట్ అకౌంట్స్ అండ్ I got grip also. Material also very good sir. Okay. Very content is very nice. Every point is mentioned in your material. Okay. Okay, online assessments rasara meeru konnanna? నో సార్ నేను నేనైతే పెండింగ్ అటెండ్ చేయలేదు. యా, పెండింగ్ ఉండేట్టు రాసేయండి. ఓకే, మీకు టైం ఉన్నప్పుడు ఆ పెండింగ్ ఓపెన్ చేసి, సైట్ ఓపెన్ చేసి ఎగ్జామ్స్ రాయాలి. తర్వాత అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఎలా అనిపించింది? అడ్వాన్స్ ఎక్సెల్ బాగుంది సార్. మెటీరియల్ చూసారా? మెటీరియల్ కూడా ప్రతి పాయింట్ మెన్షన్ చేశారు. ఓకే, అంటే చూస్తేనే అర్థమయ్యే విధంగా ఉందా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఒకవేళ జాబ్ ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఏదైనా చూసినప్పుడు మనం క్యాచ్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు జాబ్ చేయగలనని అయితే కాన్ఫిడెంట్ వచ్చిందా 80%? ఎస్ సార్, అకౌంట్స్ మీద నాలెడ్జ్ వచ్చింది, టాలీ మీద కూడా. ఓకే గుడ్. సో ఎక్కడైనా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పినా కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తాను, అది ఎక్సెల్ మీద కావచ్చు, టాలీ ప్రైమ్ మీద కావచ్చు. ఓకే, నాకు టచ్లో ఉన్న వాళ్ళతో నేను టైం ఉన్నప్పుడు నేను వాళ్ళతో మాట్లాడి ఎక్కడైనా ఉంటే వేకెన్సీ చెప్తాను, మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వచ్చు. మినిమం 15 to 20,000 ఇవ్వడానికి ఛాన్స్ ఉంది 100%. ఓకేనా? అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి, మీరైనా కానీ ఎవరైనా కానీ నేను జాబ్ వెళ్ళగలను చేస్తానంటే కదా నేను చెప్తాను. ఓకేనా? నా సర్కిల్లో ఉన్నంత వరకు. ఓకే, సో మొత్తానికి ఈ 40 డేస్లో 100% సాటిస్ఫై మొత్తానికి. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రావణి. యా, నెక్స్ట్ అరుణ గారు మీరు చెప్పండి. మై నేమ్ ఇస్ అరుణ సార్, ఐఎమ్ ఫ్రమ్ మేలూరు. యా, ఐ ఫినిష్ మై బిఎస్సి సార్. ఓకే, బిఫోర్ కమింగ్ టు టాలీ ఐ థాట్ ఇట్స్ హ్యూజ్ సబ్జెక్ట్, వన్స్ ఐ గాట్ ఇట్స్ ఓకే. బిఫోర్ ఐ జస్ట్ సీ వాట్ ఎవర్ ఇస్ your invoice, just I see and throw, but before, after class joining, I will see what is GST, what is, how much we are paying, everything content. I can understand how much we are paying to government, how much we are spending. Okay. This so, is a good opportunity, staying yeah. at home and learning. So that is especially for a housewife, sir. Okay, good. How is the material content? Yeah, material is very nice, sir, actually. Okay. We can see the material. Once we can listen your video, we can do our own. Okay, good. Thank you. Thank you very much. And how is the Excel topics? Yeah, that also fine, sir. It's a daily life we can use, where even we prepare our children mark list also, we can use that. So use data birth calculation, finance data, employee salary credit, pivot table, filter, these are very important into the Excel sheet. That's why I created and I prepared that notes, Excel sheet.
సో యా దట్ ఇట్స్ ఈస్ అ నైస్ వెరీ ఇంపార్టెంట్ టు డెవలప్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ చిల్డ్రన్ డెవలప్మెంట్ ఆల్సో ఇస్ వెరీ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ ఆల్సో యా మ్యాథ్స్ కాలిక్యులేషన్స్ ఆల్సో వి కెన్ యా దట్స్ ఇట్ సో యాక్చువల్లీ అండ్ టాలీ మెటీరియల్ అండ్ ఎక్సెల్ మెటీరియల్స్ ఆల్సో వెరీ యూజ్ఫుల్ ఫర్ యువర్ లైఫ్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఆల్సో ఓకే వెన్ ఫస్ట్ యువర్ టాలీ మెటీరియల్స్ ఆర్ వెరీ అండర్స్టాండబుల్ సర్ వన్స్ యు సీ ద ఫస్ట్ మెటీరియల్ వి కెన్ వితౌట్ రీడింగ్ జస్ట్ వన్స్ రీడ్ వి కెన్ గో త్రూ సర్ ఎగ్జాక్ట్లీ దట్ మచ్ ఇన్ఫర్మేషన్ యా ఎగ్జాక్ట్లీ 100% సో యాక్చువల్ గా ఈ టాలీ ప్రైమ్ మెటీరియల్స్ అనేది మీరు హైదరాబాద్ బెంగళూరులో చూసుకున్నా ఇవి దొరకవండి ఓకే సో అంత బాగుంటాయి అంటే ఒక కంటెంట్ స్టూడెంట్ లెవెల్ నుంచి దిగి మనం తయారు చేసినట్టు రియల్ టైమ్ లో నేను ఏవైతే పేస్ట్ చేశానో సో రియల్ టైమ్ లో ఎలా ఇంట్రెస్ట్ ఉంటాయో చూసి ఒక స్టూడెంట్ కి ఏ విధంగా అంటే నాన్ కామర్స్ స్టూడెంట్ కూడా నేర్చుకోగలిగే విధంగా తయారు చేసాము ప్రొసీజర్ కానీ కంటెంట్ కానీ సో గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి లెక్చర్స్ ఎలా క్రియేట్ చేయాలి ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళ లెవెల్లో దిగేసి తయారు చేసినట్టు ఇంకా కొంచెం డెవలప్ చేస్తున్నాను మేబీ ఇయర్ ఎండింగ్ లో ఆ మెటీరియల్స్ రిలీజ్ చేస్తాను మార్కెట్ లో 100% లైక్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో కూడా 100% పెట్టడానికి ట్రై చేస్తాను ఇయర్ ఎండింగ్ లోపు ఆ పని చేస్తాను కంపల్సరీగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నిజం టాలీ అంటే ఇది ఇలా ఉండాలి ఇలా ఉంటే స్టూడెంట్ కి అర్థమవుతుంది లెర్నింగ్ లెవెల్ అనేది తెలియాలి ఎందుకంటే మనకి ఫోటోస్ మ్యాటర్స్ అలా ఎక్కువ ఉంటే అన్ఈజీగా అనిపిస్తుంది స్టూడెంట్ కి ఒక ప్రాబ్లం లాగా ప్రాబ్లమేటిక్ గా ఉంటే కంటెంట్ చూడడానికి కూడా ఇంట్రెస్ట్ గా ఉంటది ఒక స్టూడెంట్ కి అది ఓకేనా సో మొత్తానికి అరుణ గారు మీరు కోర్సు ద్వారా సాటిస్ఫై అయ్యారు అనుకుంటున్నారు ఒక జాబ్ కు వెళ్ళినా చేయగలుగుతారు యా సో కంపల్సరీ చేస్తారు కూడా మీరు ఒకసారి జాబ్ వెళ్ళినా అక్కడ ఏమైనా డౌట్స్ వచ్చినా ఆల్వేస్ నాకు కాల్ చేయండి ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకున్న టైంలో నేను సాల్వ్ చేస్తాను కంపల్సరిగా ఆ అస్యూరెన్స్ అయితే ఇస్తాను ఇంకొకటి మళ్ళీ బ్యాచ్ లో వచ్చి జాయిన్ అవుతాను సార్ నాకు టైం ఉంది అంటే ఆ ఆపర్చునిటీ కూడా మీకు ఇస్తాను వన్స్ ఒకసారి మన దగ్గర ఏ స్టూడెంట్ కైనా వన్ టైం పేమెంట్ ఉంటుంది తర్వాత వాళ్ళు ఎన్ని నెంబర్ ఆఫ్ బ్యాచెస్ లో జాయిన్ అవ్వచ్చు న్యూ బ్యాచెస్ లో యాడ్ చేస్తాను మీకు ఓపిక మీరు వినే రోజులు వినండి మీకు లెఫ్ట్ అవ్వాలని కూడా లెఫ్ట్ అవ్వచ్చు ఏ గ్రూప్ నుంచి అయినా కానీ ఆ ఛాన్స్ కూడా ఇస్తాను ఓకే ఇంకా మీలాంటి చాలా మెంబర్స్ కి మా యొక్క జీవితంలో ఇంకా చాలా మందికి ట్రైనింగ్ ఇవ్వాలి సో చాలా మంది నేర్చుకోవాలని తప్పన ఉంటది అందుకోసం అలాంటి వాళ్ళకి యూట్యూబ్ లో వీడియో చేస్తున్నాను సో వాళ్ళు యూట్యూబ్ వచ్చి నేర్చుకోవచ్చు యా చాలా మంది మీలాంటి హౌస్ వైఫ్స్ అండి హౌస్ వైఫ్స్ ఇంట్లో ఖాళీగా ఉండకుండా కోర్స్ ఏదో ఒకటి నేర్చుకుంటే మైండ్ కి మనకి లర్నింగ్ లాగా ఉంటుంది ఓకే ఖాళీగా ఉండకుండా ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాను అని అనిపిస్తుంది ఓకే అంటే ఒక ప్రాబ్లం ని మనం చేస్తే నాట్ ఓన్లీ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అయినా ఏ వర్క్ అయినా కానీ మన చేతుల ద్వారా మనం సొంతంగా ఊహించుకొని చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది ఓకే అదైతే 100% నేను చెప్పగలనండి ఓకేనా సో ఐ థింక్ లక్ష్మణ్ శ్రావణి అరుణ మీరు 100% సాటిస్ఫై ఉంటారు అదైతే 100% ఎందుకంటే మీరు చాలా గ్రూప్ లో యాక్టివ్ గా ఉంటారు ప్రతి దాంట్లో కూడా చేస్తూ ఉంటారు ఓకేనా సో కంపల్సరీగా మీరు ఏ జాబ్ కు వెళ్ళినా నా సపోర్ట్ అయితే ఉంటుంది దానికి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా సో థ్యాంక్ యూ యా షూర్ అండి కన్ఫర్మ్ గా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు జాబ్ వస్తే కదా శ్రావణి దగ్గర నుంచి కానీ లక్ష్మణ్ అయినా కానీ అరుణ కానీ ఓకే 100% ఏమైనా కొత్త తగులితే నాకు చెప్పండి నేను కూడా నేర్చుకుంటాను నాకు తెలియంటి ఉంటాయి ఇది ఒక సముద్రం సాఫ్ట్వేర్ అనేది అది కంటిన్యూస్ గా అప్డేట్ అవుతూనే ఉంటది నేను అప్డేట్ అవుతూనే ఉండాలి పక్కగా ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ యా థ్యాంక్ యూ అరుణ గారు అండ్ కళా గారు మీరు చెప్పండి సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి చెప్పండి మై నేమ్ ఇస్ కళా యా ఐ మీన్ కడప ఓకే దెన్ ఓకే మీకు టాలీ క్లాసెస్ గాని యా టాలీ క్లాసెస్ గాని ఎక్సెల్ గాని ఎలా అనిపించింది నాకు బాగా అనిపించింది సార్ బాగా నేర్చుకున్నాను నేను నేనైతే హౌస్ వైఫ్ ను ఓకే దెన్ అకౌంటింగ్ బాగా నేర్చుకున్నా బాగా అర్థం అవుతున్నాయి నాకు అంటే యా దన్ అండి ఇవి ఎక్సెల్ లో మీకు కానీ మీ పిల్లలకి అర్థం అయ్యే విధంగా ఉన్నాయా ఎక్సెల్ టాపిక్స్ అనేవి అవును సార్ కంప్యూటర్ బేసిక్స్ మా పిల్లలు కూడా అర్థం అయినాయి సింపుల్ గా ఉన్నాయి మాకైతే నాకైతే బాగా అర్థం అవుతున్నాయి సార్ సింపుల్ గా నాకు అన్ని ఓకే దెన్ ఎందుకంటే మీకు ఉపయోగపడతాయి ఒకవేళ మీరు నేర్చుకోవాలి ఇంకా బాగా పర్ఫెక్ట్ అవ్వాలి కంప్యూటర్ మీద కానీ టాలీ మీద కానీ పర్ఫెక్ట్ అవ్వాలి తర్వాత మీ పిల్లలకు కూడా కాబట్టి నాకు కొంచెం బాగా ఉపయోగపడుతున్నాయి సార్ అవి
ఇంట్లో కూర్చొని బాగా సింపుల్ గా ఉన్నాయి, బుక్ చదువుకోవడానికి రాసుకోవడానికి బాగా అర్థమవుతున్నాయి సార్. ఓకే అండి, నా పిల్లలు కూడా నేను చెప్పుకుంటున్నా చిన్నగా సింపుల్ గా అవి. షూర్ అండి, షూర్. ఇంకా ఇంకా కంటెంట్ డెవలప్ చేస్తాను, ఇంకా ఎక్సెల్ లో కూడా ఇంకా కొన్ని టాపిక్స్ యాడ్ చేస్తాను. ఫర్దర్ ఈ ఇయర్ ఎండింగ్ లోపల టాలీ ప్రైమ్ అండ్ ఎక్సెల్ రెండు మిక్స్ చేసి ఒక మెటీరియల్ అనేది నేను రిలీజ్ చేస్తాను మార్కెట్ లో, బట్ అదైతే కన్ఫర్మ్. బట్ మీరు లాంటి వాళ్ళు మీరు ఎలాగో సక్సెస్ అవుతున్నారు, అయ్యారు కూడా, మాక్సిమం కోర్స్ లో సక్సెస్ అయ్యారు, ఇంకా జాబ్ లో సక్సెస్ అవ్వాలి, కన్ఫర్మ్ గా అవుతారు. బట్ మీరు నేర్చుకునేటప్పుడు నేను కొన్ని కొన్ని మధ్య మధ్యలో కొన్ని ఆఫర్స్ ఇస్తుంటాను తక్కువ అమౌంట్ కి. రియల్ గా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ నేర్చుకోవాలి ఖాళీగా లేకుండా ఏదో ఒక సాఫ్ట్వేర్ అని అనుకున్నప్పుడు మీరు మీ వంతు వాళ్ళకి హెల్ప్ చేయండి. మాట మాట వాచ చాలు, మీరు వాళ్ళకి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? జస్ట్ అమ్మా ఇలా ట్యాలీ నేర్చుకోవాలనుకుంటే ఇది ఈ తన దగ్గర ఈ సార్ దగ్గర నేర్చుకోండి, 100% న్యాయం చేస్తాడు, నాలెడ్జ్ ఇస్తాడు, అదొక మాట సహాయం చాలు. తర్వాత వాళ్ళు జాయిన్ అవ్వని అవ్వకపోని అది మనకు సెకండరీ, బట్ చెప్పగలిగితే చాలు. ట్యాలీ లోకేష్ సార్ బాగా చెప్తాడు అనే మాట వస్తే చాలు, అంత మించి నేనేం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీరు జాబ్ కు వెళ్ళినా పర్ఫెక్ట్ గా మీరు అక్కడ చేయగలిగి ఒకవేళ ఏమైనా డౌట్స్ వస్తే నేను హెల్ప్ చేస్తాను పక్కగా. ఓకేనా? యా, సో నేను యా నేను సహాయం చేయగలిగేంత నేను సహాయం చేస్తానండి ఎవరికైనా కానీ. ఓకే, మీకైనా కానీ ఎవరైనా కానీ ఇంకా జరిగే బ్యాచెస్ ఏవైనా కూడా 100% ప్రతి వరకు నేను రియల్ టైంలో ఎంతవరకు అయితే డే అండ్ నైట్ కష్టపడి నేర్చుకున్నానో ఆ డీటెయిల్స్ కానీ ఆ నాలెడ్జ్ కానీ మాక్సిమం నేను యూట్యూబ్లో కూడా పెట్టుకున్నాను. రిమైనింగ్ ఇంకా ఫర్దర్ డేస్లో ఇంకా నేను ఏ కోర్సు నేర్చుకున్నా, నాట్ ఓన్లీ ట్యాలీ, నేను నా లైఫ్లో నేను ఎలాంటి కోర్సు నేర్చుకున్నా ఆ నాలెడ్జ్ని మాత్రం 10 మందికి షేర్ చేస్తాను. ఇదే నా ఇంటెన్షన్. ఓకే, నేను ఏ జాబ్లో ఉన్నా, ఎంఎస్సి కంపెనీస్లో ఉన్నా, లేకుంటే నేను ఓన్గా ఇన్స్టిట్యూట్ పెట్టినా, ఈ యొక్క యూట్యూబ్ అనేది సముద్రం జరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ కూడా. ఓకే, సో బట్ ఆ నాలెడ్జ్ని నేను షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను, మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. మీరు నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతే రైలీ ఏదో కంటెంట్ కొత్తగా పెడుతూ ఉంటాను. జాబ్ అలర్స్ న్యూగా నౌకరీలో కానీ ఇండీడ్లో కానీ Shane.com లో కానీ మీరు కూడా మీ యొక్క రెజ్యూమ్స్ని అప్లోడ్ చేసుకోండి. జాబ్ వస్తుందా రా అనేది పక్కన పెట్టండి, బట్ రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకోండి. వాళ్ళు కాల్ చేసినప్పుడు ఏమి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను ఎంతవరకు చెప్పగలుగుతున్నాను అనేది ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఆ జాబ్ కాకపోతే ఇంకొకటి ఇంకొకటి కాబట్టి ఇంకొకటి నెంబర్ ఆఫ్ అండి. హైదరాబాద్ బెంగళూరులో ట్యాలీ నేర్చుకుంటే వేల జాబ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీరు చూస్తుంటారు యూట్యూబ్లో పెట్టేటప్పుడు ఎన్ని ఉన్నాయంటే హైదరాబాద్లోనే వేలు ఉన్నాయండి. బట్ ఎలా వాళ్ళని అప్రోచ్ అవ్వాలనో తెలియదు. అది తెలియాలంటే నౌకరీలోకి ఎంటర్ అవ్వాలి. నౌకరీలో కానీ ఇంటిలో కానీ ఎంటర్ అవుతే నీ కంటెంట్ బాగుంటే 100% మీకు కాల్ చేస్తారు. సో ఇంకా రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ విధంగా ఉండేది నేను ఫర్దర్ డేస్లో వీడియోస్ పెడతాను. వీలు ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు చూసుకోండి. ఓకే, నాకు టైం దొరికినప్పుడు నేను వీడియో చేసి 100% పెడతాను. కంటెంట్ ఏం పెట్టాలి రెజ్యూమ్లో, ఏం పెడితే కాల్ వస్తాయి, ఓకే, వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడగచ్చు, అవన్నీ కూడా నేను ఫర్దర్ డేస్లో మీతో క్లియర్ కట్గా చెప్తాను. బట్ ఒకటి ఏంటంటే నేర్చుకోవాలి, ఏ సాఫ్ట్వేర్ అయినా నేర్చుకోవాలి అనే సంకల్పం మీలో ఉండాలి. ఏ సాఫ్ట్వేర్ కూడా ఇది నా అన్బిలీవబుల్ అయితే కాదండి. ఒక హ్యూమన్ బీయింగ్ అనుకుంటే నేర్చుకోలేని సాఫ్ట్వేర్ ఏమి ఉండదు. కొంచెం టైం పడుతుంది, 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్ అంతే పక్క. 6 మంత్స్ లోపల స్టడీ అయిపోతుంది దాంట్లో. నువ్వే ఎదుటి వారికి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే రంగా తయారవుతావు. బట్ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఈ సాఫ్ట్వేర్ అయినా నేర్చుకోండి, ఏ సాఫ్ట్వేర్ అయినా నేర్చుకోండి, దానికి మీరు డబ్బులు కడుతున్నారు, దాని మీద టైం కేటాయించాలి, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని డెలివరీ చేయగలగాలి. ఓకే, ఎప్పుడైతే నువ్వు నేర్చుకున్న దాన్ని ఏడో కూడా అడిగినప్పుడు నువ్వు నోటి ద్వారా చెప్పగలుగుతున్నావు అంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నట్టు లెక్కన. చెప్పలేకపోయి నేను సిస్టంలో చేసి చూపిస్తాను అనేది రాంగ్. ఓకే, అలా చూపిస్తే మనం ఒక మెట్టు ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్ళలేము. ఎప్పుడైతే ఒక కంటెంట్ నువ్వు నేర్చుకున్నావో దాన్ని బయటికి డెలివరీ చేయగలగాలి. నాకు ఆ స్కిల్ లేదు, ఈ స్కిల్ లేదు, ఈ స్కిల్సే ఉన్నాయి అనేది రాంగ్. మాట్లాడు, తప్పు పోని, నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకో. తప్పేముంది, టైం ఉంది మనకి చాలా. బట్ నోట్లోంచి మాటలు వస్తేనే మన కంటెంట్ అనేది డెలివరీ అవుతుంది. అది రాలేదు, నేను మాట్లాడలేను, తప్పులు మాట్లాడతాను, ఎగతాళి చేస్తారు, అన్నీ రాంగ్. పక్కన పెట్టండి, వాళ్ళ టైం పాస్ అనుకోండి. నువ్వు మాట్లాడుతున్నావు అంటే, నీ మాట ద్వారా నవ్వుతున్నావు అంటే మీరు వాళ్ళకి వినోదాన్ని ఇస్తున్నారు. వాళ్ళకి అది వినోదం కావచ్చు, బట్ నీ నుంచి నువ్వు కంటెంట్ డెలివరీ చేసుకోవడం అనిపిస్తుంది. నువ్వు అనుకోవాలి, నా కంటెంట్ని డెలివరీ చేసుకుంటున్నాను పర్ఫెక్ట్గా అనుకోవాలి. అంతే, లైక్ ఇట్. అలా ఉంటేనే మనం ముందుకు సర్వే అవుతాం. బట్ ఏంటంటే ఈ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఓపెన్ చేసి నీకు ఏదైతే అప్పుడప్పుడు పడుకునేటప్పుడు గుర్తు చేసుకోండి. తర్వాత ఏదైనా కంటెంట్ అది నాకు ఆ ఫార్ములా అర్థం అవ్వలేదు, అది ఎక్కడికి వెళ్ళి క్రియేట్ చేయాలో తెలియట్లేదు, ఒకసారి టైం ఉన్నప్పుడు మెటీరియల్స్ ఓపెన్ చేయండి,
లేదంటే ఒకసారి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి, అలా చేయాలి. పక్కగా ప్రాక్టీస్ అయితే ఉండాలి, ప్రాక్టీస్ అయితే మర్చిపోదండి. ఎందుకంటే ఏ ఈ సాఫ్ట్వేరే కాదు, ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా ప్రాక్టీస్ లేకపోతే కంటెంట్ వెళ్ళిపోతుంది మైండ్లో. మనం మానవులు, మర్చి మరపు అనేది సహజం, బట్ కానీ దాన్ని అలా పేపర్లు తిప్పుతూ ఉండాలి. బేసిక్స్ బేసిక్స్ మ్యాండేటరీ, బేసిక్స్ చాలా స్టాండర్డ్గా ఉండాలి. ఆ బేసిక్స్ నువ్వు సక్రమంగా ఉంటే 100% జాబ్స్ వస్తాయి. ఆ బేసిక్స్ అసెట్స్ గురించి, లైబిలిటీస్ గురించి, వీటి మీద పట్టు ఉండాలి. ఆ పట్టు ఉంటేనే నీకు సబ్జెక్ట్ ఈజీగా వస్తుంది. జనరల్ ఎంట్రీస్ ఎక్కువ అడుగుతారు, F7 ఎంట్రీస్ ఎక్కువ అడుగుతారు. అసెట్స్ని క్యాష్ కొంటే, పర్చేస్ అప్పుకుంటే ఎలా ఎంట్రీ చేయాలి, అవి అడిగేది. అవి మీరు బాగా పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, ఆ బేసిక్స్ వీడియోస్ టైం ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఎనీ నా నుంచి మీకు కావాల్సిన ఎనీ సజెషన్స్, ఎవరికైనా ఏమైనా పెండింగ్ ఉన్నాయా, నేను చెప్పాల్సినవి చెప్పలేనివి ఏమైనా ఉన్నాయా? ఓకే. సో బట్ మీరు వెళ్ళిపోతున్నారు, బట్ మీరు 10 మందికి రెఫర్ చేయండి, వాళ్ళు జాయిన్ అవ్వనే ఒక పని సెకండరీ, బట్ అయితే కంటెంట్ బాగుంది, బాగా చెప్పగలుగుతున్నారు అని చెప్పండి చాలు. అది చాలు ఫీడ్బ్యాక్, నోటి మాట చాలు. ఓకేనా? సో టుమారో నేను న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను, తర్వాత మళ్ళీ 30 న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. ఎవరైనా ఆ లోపు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలని, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఈ ఆఫర్ ఓన్లీ 30 డే వరకే, తర్వాత యాజ్ యూజువల్ 6000 అమౌంట్ ఉంటుంది మీకున్న అమౌంట్. ఓకేనా? అది ఇంకా తగ్గదు. బట్ ఏంటంటే రిపబ్లిక్ డే సంక్రాంతి వచ్చింది కాబట్టి అలా పెట్టున్నాను. ఓకే, సో నెక్స్ట్ వాళ్ళకి చెప్పండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ అండ్ శ్రావణి, అరుణ గారు అండ్ కళా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ గుడ్ ఫీడ్బ్యాక్ అబౌట్ మీ అండ్ మై ఛానల్ ఆల్సో. సో ఇలాగే మీలాగే అందరికి కూడా నాకు చేతనైనంత వరకు నేను వాళ్ళు హెల్ప్ చేస్తూ వెళ్తాను. ఓకేనా? సో యా లక్ష్మణ్ చెప్పండి. సార్ మీ ఇంకా మీ ఇప్పుడు మన మీ స్టూడెంట్ కానీ తెలిసిన వాళ్ళు కానీ జాబ్స్ ఉన్నాయని చెప్తే కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి సార్. 100%. ఓకే, నేను గ్రూప్ లో వేస్తాను, లేకుంటే మెయిన్ గ్రూప్ ఒకటి ఉంది కదా సబ్స్క్రైబర్ గ్రూప్స్, దాంట్లో యాడ్ చేస్తాను. మీరు ఆల్రెడీ దాంట్లో మీరు ఉంటారు కదా, దాంట్లోనే ఎంటర్ చేస్తాను, లేకపోతే మామూలుగా ఈ గ్రూప్స్ అయితే చేస్తాను, పర్సనల్ గానే పంపిస్తాను. జాబ్స్ ఉంటే మాత్రం 100%, నాకు టైం ఉన్నా లేకపోయినా నేను పోస్ట్ చేస్తాను. ఓకే సార్. అసలు అలాగే ఇంకోటి నేను ఏమంటుందంటే సార్, ఇప్పుడు మనము మీరు చెప్పారు కదా సార్ రిజ్యూమ్ గురించి, రిజ్యూమ్ ఎట్లా చేస్తే మనకు కాల్స్ కానీ కంపెనీ కానీ వస్తే, అలాంటివి ఏ విధంగా చేస్తే మాకు చెప్పగలరు కదా సార్? పెడతాను, 100% పెడతాను. ఓకే, వీడియోస్ నేను చేస్తాను. మామూలుగా అయితే మామూలుగా మన రిజ్యూమ్ మామూలుగా తయారు చేస్తాం కదా సార్, అలా కాకుండా కొంచెం మంచిగా బెటర్ గా కంటెంట్ ఏది పెడితే కాల్స్ వస్తాయో, ఏ విధంగా మనం ఫాలో అవుతే మనకు వాళ్ళకు అప్రిషియేట్గా మంచిగా మనం డెలివరీ ఇవ్వగలుగుతాం సార్, అది కూడా ఇవ్వండి. చేస్తాను ఒకసారి చెప్పండి సార్. 100% వీడియో చేస్తాను, చాలా మంది అడుగుతున్నారు. సో 100% ఈ వీక్ లో కానీ నెక్స్ట్ వీక్ లో కానీ చేస్తాను, ఆ వీడియో మీరు చూడండి. ఓకేనా? సో రెజ్యూమ్స్ కూడా నేను గ్రూప్ లో వేస్తాను, కావాలంటే ఆ రెజ్యూమ్స్ మీరు ఎడిట్ చేసుకుంటారా, ఎడిట్ చేసుకోండి. ఓకేనా సార్? ఇప్పుడు మనము ఇప్పుడు సార్ సార్ ఇప్పుడు క్వశ్చన్స్ మన కంపెనీలకు కానీ ఎక్కడైనా మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మామూలుగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని అడుగుతారు, జర్నల్ ఎంట్రీస్ అసెట్ పర్చేజ్ చేసిన, అప్పుకు పర్చేజ్ చేసిన అడుగుతారు, మంత్ ఎండ్ యాక్టివిటీస్ అడుగుతారు. ఓకేనా? శాలరీస్, అవుట్ స్టాండింగ్ శాలరీస్, శాలరీస్, శాలరీ పేయబుల్, రెంట్ పేయబుల్, F7, అన్ని మాక్సిమం F7 ఉంటాయి, డిప్రిషియేషన్. ఓకేనా? ఇవే ఎక్కువ అడుగుతారు, అంతకుమించి ఎక్కువ ఏం అడగరు. ఫస్ట్ అడిగేది ఒక క్యాష్, ఒక అసెట్ ని క్యాష్ పర్చేజ్ చేసిన, క్యాష్ కు సేల్ చేసిన, ఒకవేళ అప్పుకు పర్చేజ్ చేసిన, అప్పుకు సేల్ చేసిన, ఈ ఎంట్రీస్ ఎక్కడ పోస్ట్ చేస్తారు, అది మంత్ ఎండ్ యాక్టివిటీస్. సర్వీస్ లో కానీ ట్రేడింగ్ లో కానీ ఎండింగ్ లో వేస్తాం చూడు, రెంట్ పేయబుల్, శాలరీస్ పేయబుల్, అట్లా నోటితో చెప్పగలగాలి, ఇది డెబిట్ ఇది క్రెడిట్ అని చెప్పాలి. అలా చెప్తే సక్సెస్ అవుతారు. ఓకేనా? ఇలాంటివన్నీ కూడా మేము కూడా ఎందుకంటే మీరు దాకా తెలుసుకున్నానంటే మేము దాన్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం సార్. 100% కూడా మేము దాన్ని పెంచుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందని నేను అడుగుతున్నాను సార్. నేను షూర్, లక్ష్మణ్ షూర్, కంపల్సరీగా ఆ వీడియోస్ అనేది ఫర్దర్ డేస్ లో చేస్తాను, అది ఫాలో అప్, 100% నాలెడ్జ్ ఇస్తాను. ఓకేనా? ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ మీకు ఫైనల్ అసెస్మెంట్స్ అండ్ తర్వాత ఫైనల్ అసెస్మెంట్స్ అనేది నేను మీతో ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. ఓకేనా? టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ మీతో కాల్ చేసి మాట్లాడతాను. ఓకే డన్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.